కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా నీటిని శుక్రవారం నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు నల్గొండ ఖమ్మం జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్ ఆయకట్ట కింద సరైన వర్షాలు లేకపోవడం వల్ల వేసిన వరి పంట దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని ఆ ప్రాంతాల రైతాంగం శాసనసభ్యులు మంత్రులు ముఖ్యమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ వాటా కింద కృష్ణా జలాల్లో మన వాటా నీటిని శుక్రవారం నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న వారి పొలాలకు విడుదల చేయాలని నిర్ణయించారు మరో ఇరవై రోజుల తర్వాత మరో తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు వానం లేఖ సాగర్ రిజర్వాయర్లు ఆశించిన మేర నీటి లేని కారణంగా సాకునీటిని ఒడుపగా పొదుపుగా వాడుకొని వరి పంటను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రైతాంగానికి పిలుపునిచ్చారు సాగర్ ఎడమ కాలువ నీళ్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో పర్యవేక్షిస్తూ రైతుల చివరి పొలాలకు చివరి ఆయకట్ట దాకా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు